రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రాజకీయమే కాని ప్రజా శ్రేయస్సు ఏ కోశాన కనపడడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఒక్క అవకాశం ఇస్తే ఇసుక నుంచి బియ్యం వరకు ఇంత ఇబ్బందులే కానీ ఫలితాలు లేవని, ఎంతసేపు చంద్రబాబు మీద విమర్శలే కాని ప్రజలకు చేసింది ఏమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంకెన్నాళ్ళు గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పథకాలు ప్రకటించి చివరికి నవరత్నాల దగ్గర ఆగిపోయిన ప్రభుత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కొందరు అంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆదాయం లేక నానా కష్టాలు పడుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థిక శాఖలో ఉన్న అధికారులు సైతం ఈ విషయంలో చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ పరిస్థితి మెరుగుపడకపోతే కష్టమని అంటున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్ణయించాలని ప్రభుత్వం ఆలోచనలో పడింది. గ్రామ స్థాయిలో వ్యతిరేకత ప్రభుత్వంపై తీవ్రంగా ఉందని కొన్ని నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ముఖ్యమంత్రి టేబుల్ మీద కొందరు వాటిని ఉంచి పరిస్థితిని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీయడం ఖాయమని అంటున్నారు. రాజకీయంగా పరిస్థితి అసెంబ్లీలో బలంగా ఉన్నా పంచాయతీల్లో మాత్రం దిమ్మ తిరిగిపోయే ఫలితాలు వస్తాయని, దయచేసి ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లకుండా ఉంటే మంచిది అని సూచిస్తున్నారట కొందరు.